సర్వోన్నతుడైన దేవుడు మనకిచ్చినటువంటి ఈ సాయంకాల వేళలో మన తండ్రి అయిన దేవుని ఇంతవరకు పాటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన నామాన్ని గణపరచడం జరిగింది. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన మన మనసులను తెరిచి దేవుని యొక్క సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని పరమ తండ్రి మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మన జీవితాలకు ఇచ్చినటువంటి ఈ కాలాన్ని బట్టి, ఈ కాలము దేవుని యొక్క కృపచేత మనకు అనుగ్రహించబడిందనే సత్యాన్ని గ్రహించి, ఆఖరి రాత్రి ప్రభు యొక్క మాటలను వింటూ మన మనసుల్ని, మన హృదయాల్ని, మన జీవితాల్ని ప్రభుకి సమర్పించుకుని ఆయనతో గడపడానికి మనం ఇష్టపడవలసినటువంటి వారము. ఈ లోకంలో మానవుడిగా మన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మనందరి జీవితాల నుంచి కూడా దేవుడు ఆశిస్తుంది, ఇష్టపడుతుంది ఏంటనంటే, ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అలాంటి ప్రేమని మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు కానీ, ఆయనతో ఉన్నటువంటి వారు కానీ, అన్ని సందర్భాల్లో కూడా ఆయనకున్నటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఆయన ప్రేమను మనకు వ్యక్తపరచడం కొరకు ఆయన చేసినటువంటి పని ఏంటనంటే, తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం. చూడండి, అపొస్తలుడైనటువంటి యోహాను తను రాసిన సువార్త 3:16 యోహాను ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేశారు. ఏంటనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టుని వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను అని చెప్పాడు. అంటే సమస్త సృష్టి మానవాళి కొరకు దేవుడు తన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు అని చెప్పాడు. ఎందుకొరకు పంపించాడనంటే, అందరూ కూడా జీవించాలనే తప్ప నశించిపోవటం ఆయనకి ఇష్టమూ లేదు. ఎవరును నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి తన ప్రియ కుమారుడు అని యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా తన ప్రేమను మనకు వెడలపరచడం జరిగింది. ఆ ప్రేమలో మనం కొనసాగాలని, దేవుని ప్రేమలో మనం జీవించాలని దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తూ వచ్చాడు. ఇంకా ఎవరైనా దేవుని ప్రేమలో అభివృద్ధి చెందకపోయినా, దేవుని ప్రేమలో కొనసాగకపోయినా, దేవుని ప్రేమను కలిగి ఉండకపోయినా, దేవుడు మనకి కాలం అనే పరిధిలో ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం వెచ్చించి ఉపయోగించుకుని దేవుని ప్రేమను కలిగి ఉండడానికి ఇష్టపడవలసినటువంటి వారు. బైబిల్ గ్రంథంలో ప్రేమను గురించి అనేకమైన విషయాలని సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు తెలియపరిచారు. ఆయన తెలియపరిచినటువంటి ప్రతి సంగతిని కూడా మనం ఆలోచించినప్పుడు, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఆలోచించటం అనేటువంటిది జరిగింది. అందుకుగాను కొన్ని సంగతులను ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నుంచి నేర్చుకుని రాబోతున్నటువంటి కాలంలో దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క మాటలు మనకు ప్రయోజనకరమైనవిగా ఉంటాయని తలద్దాం. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 24:12 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెబుతున్నటువంటి ఒక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమని అంటాడనంటే, మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించట వలన అనేకులలో ప్రేమ చల్లారుతుంది అని చెప్పాడు. అంటే తప్పనిసరిగా మనుషుల జీవితంలో దేవుడు చూడాలనుకుంటుంది ఏంటనంటే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది ఒక గుణం. ఈ గుణాన్ని గనక మనుషుడు తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే, తన జీవితంలోకి తెచ్చుకోగలిగినట్లయితే, తన జీవితం ఈ లోకంలో చాలా ఆనందదాయకంగా ఉంటుందనే సత్యాన్ని మనుషుడు గ్రహించాలి. అందుకనే దేవుడు ప్రతి మనుషుని యొక్క క్షేమాన్ని కోరి, ప్రతి మనుషుని యొక్క ఆలోచనను ఎరిగి, దేవుడు మనుషుల్లో ఉండేటువంటి అక్రమాన్ని తీసివేయటం కొరకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. 2000 ప్రభు యేసుక్రీస్తు మానవ శరీరాకారంతో లోకానికి వచ్చాడు. పాప శరీరాకారంతో లోకానికి వచ్చాడు. అంటే ఆయన పాపి మాత్రం కాదు, కానీ పాపాలను తీసివేయటం కొరకు శరీరం అవసరం. కాబట్టి
ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావటం జరిగింది. గలతీ పత్రికలు అపొస్తలుడైన పౌలు చెప్తాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించెను అని అన్నాడు. పంపించెను అని అంటే కేవలం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు తప్ప అంతకుముందు ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన నిత్యమైనటువంటి ఉనికిని కలిగి ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించాలి. కేవలము యేసుక్రీస్తు వారు మరియా యేషేపుల ద్వారా ఈ లోకానికి వచ్చిన వారుగానే చూస్తుందే తప్ప తండ్రి అయిన దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని మాత్రం మనుషుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అనేది వాస్తవం. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఈ గ్రంథంలో సర్వోన్నతుడైన దేవుడు వ్రాయించిన మాటలను ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం ఏంటనంటే నశించిపోతున్నటువంటి వారందరినీ కూడా ఆయన వెతక రక్షించడానికి లోకానికి వచ్చాడు. లోకాసువార్తలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇదిగో నశించిన దానిని 19 అధ్యాయంలో మాట చెప్తాడు, నశించిన దానిని వెతక రక్షించటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను, పుట్టిని కాదు వచ్చెను అని అంటాడు. అంటే దేవుని సంకల్పం ప్రకారముగా యేసుక్రీస్తు లోకంలో పుట్టాడా ఈ లోకానికి వచ్చారా అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు క్రైస్తవ్యం గమనించాలి. ఎందుకనంటే ఇంతకాలం కూడా క్రైస్తవ్యం ఏం చేయబడిందనంటే మాటలను బట్టి జీవించడం అలవాటు చేసుకున్నారు. ఎవరో చెప్పినటువంటి సంగతుల ప్రకారంగా మాట్లాడడానికి, ఎవరో చెప్పిన దాన్ని అనుసరించడానికే సిద్ధపడింది క్రైస్తవ్యం తప్ప దేవుడు ప్రామాణికంగా మనకిచ్చినటువంటి గ్రంథాన్ని మాత్రం ఆలోచించడానికి క్రైస్తవుడు ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. కానీ కాలక్రమంలో క్రైస్తవుడు చదువుకున్నాడు, విద్యావేత్తలయ్యారు, విద్యావంతులయ్యారు, ఉద్యోగస్తులయ్యారు, జ్ఞానవంతులయ్యారు, బాగా ఉన్నతమైనటువంటి విద్యను వాళ్ళు అభ్యసిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయటం మొదలుపెట్టారు. యెషయా గ్రంథకర్త చెప్తాడు కదా, యెహోవా గ్రంథాన్ని పరిశీలన చేసి చదువుకొనుడి అని. కాబట్టి క్రైస్తవులు రాను ఏం చేశారనంటే బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించారు. బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించిన తర్వాత బైబిల్ గ్రంథం మనకేం నేర్పిస్తుందనంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టలేదు, ఈ లోకానికి వచ్చారు అనేటువంటి వాస్తవాన్ని చెప్పింది. అయితే మరి యేసు ప్రభు కన్యమరికి పుట్టాడు కదండి అని అడగొచ్చు. మరియకు పుట్టడానికి గల కారణం ఏంటనంటే మానవుడు పాప శరీరాకారంతో ఉంటున్నాడు కాబట్టి ఈ పాప శరీరాకారంతో ఉన్నటువంటి మానవుని రక్షించడానికి ఒక బలి పశువు వధించబడవలసిన అవసరత ఉంది. పాత నిబంధన కాలంలో రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటనంటే యేసుక్రీస్తు యొక్క బలిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సోదరులు జ్ఞాపకం చేశారు. అంటే మనం ఏది అలవాటు చేసుకుంటామనంటే కొన్ని సందర్భాల్లో ఎంటర్టైన్మెంట్ అలవాటు చేసుకుంటాం, కొన్ని సందర్భాల్లో ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినటం అలవాటు చేసుకుంటాం, అలాగే కొన్ని సందర్భాల్లో స్పీడ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటాం, దాన్ని వినడానికి ఇష్టపడతాం. అయితే ఎవరు చెప్పినా సరే వారి సామర్థ్యాన్ని బట్టి, గత వారాల్లో మనం విన్నట్టుగా విశ్వాసానికి ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మనకి అందించబడుతుందనే సంగతిని గ్రహించవలసినటువంటి వారం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బలిలో ఉన్నటువంటి పరమార్థాన్ని రాత్రికాల సమయంలో మనం వినటం జరిగింది. అందుకొరకే ఈరోజు మనం చేయవలసింది ఏంటనంటే యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించి వచ్చాడు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను అని అన్నాడు. అంటే ఆదిలో తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం, వాక్కు, దేవుని మాట సాక్షాత్తు శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావటం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఈ లోకానికి వాక్యమయ్యున్న క్రీస్తు శరీరాన్ని ధరించి రావాల్సి వచ్చిందనంటే ఈ లోకంలో తన స్వరూపాలతో చేయబడినటువంటి మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఏం చేశారనంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. కాబట్టి పాపం చేసిన ప్రతి మనుషుని కూడా రక్షించడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అనే వాస్తవాన్ని లోక తన సువార్తలో వ్రాయించడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు శరీరంతో రావడం గల కారణం ఏంటనంటే పాత నిబంధన కాలంలో చెప్పినట్టుగా ఏం చెప్పాడనంటే మనుషుల పాపాలను తీసివేయటం కొరకు బలి పశువులను వధించడం అనేటువంటిది జరిగేది. ఎద్దులను వధించేవారు, అలాగే మేకలను వధించేవారు, కోడులను వధించేవారు, పావురాలను వధించేవారు, ఇలాగా మనుషులు తన జీవితాల్లో చేస్తున్నటువంటి పాపాలకు పరిహారం చేయడం కొరకు పశువులను వధించడం అనేటువంటిది లేదా జంతువులను బలివటం అనేటువంటిది జరిగేది. కానీ
ఈరోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ క్రైస్తవుడు కూడా ఎలాంటి బలి పశువును వధించవలసిన అవసరత లేదు. అందుకనే యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో మనుషులందరి కొరకు 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించిన ఆయన ప్రతి మనిషిని పాపము కొరకు సిలువలో తన బలిగా అర్పించబడటం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ క్రైస్తవుడు కూడా దేవునికి బలి సమర్పించవలసిన అవసరత లేకుండా పోయింది. ఒక్కసారి ఆయన బలి సమర్పించి సమస్తాన్ని పూర్తి చేశాడని దేవునికి గ్రంథం మనకి బోధించడం జరిగింది. యేసుక్రీస్తు యొక్క బలికి సంబంధించి ఆయన మనుషుల కొరకు సిలువలో అర్పించబడినటువంటి తన రక్తమాంసాలను గురించి హెబ్రీ రచయిత హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 13 అధ్యాయాల్లో కూడా చాలా స్పష్టంగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి బలిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గమనించి ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి ప్రేమ అనే గుణాన్ని మనం తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించటం వలన అనేకులలో ప్రేమ చల్లారును అని అన్నాడు. అంటే ప్రేమ చల్లారిపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటనంటే మనుషుల జీవితాల్లో అక్రమం అనేది ప్రబలుతుంది, అక్రమం అనేది విస్తరిస్తుంది. ఎప్పుడైతే మనుషుల జీవితంలో అక్రమం అనేటువంటిది ప్రబలుతుందో అప్పుడు ఆలలో ఉండవలసినటువంటి లేదా మనుషుల్లో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన గుణమైనటువంటి ప్రేమ వారిలోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏంటనంటే లోకంలో సాక్షాత్తు ఆయన స్వరూపాలతో చేయబడినటువంటి మనుషుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన ద్వారా తన ప్రేమను మనకి తెలియపరచడం జరిగింది. ఆయన ప్రేమలో అభివృద్ధి చెందుతున్న వారు కానీ, ఆయన ప్రేమలో వృద్ధులుతున్నటువంటి వారు కానీ, ఆయన ప్రేమలో కొనసాగుతున్నటువంటి వారిలో కానీ తప్పనిసరిగా ప్రేమ అనేటువంటిది ఉంటుందని గమనించాలి. ఈ ప్రేమ మనలో ఉంది అని అనుకోవడానికి గల కారణం ఏంటనంటే మనలో క్రమము తప్ప అక్రమానికి చోటు ఉండకూడదు. క్రమమే తప్ప అక్రమం అనేది మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి దేవునికి ఇష్టం కాని ఈ అక్రమాన్ని మనం జాగ్రత్తగా మనలోని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారము. మత్తయి సువార్త 7:21 నుంచి కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి సంగతిని మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. క్రమమేంటి, అక్రమమేంటి, ఈరోజు క్రైస్తవ్యం క్రమములో ఉందా అక్రమములో ఉందా, యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటల్లో నుంచి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే యేసుక్రీస్తు మాటలు చెబుతున్నారనంటే ఏ సాదాసీదాగా అని చెప్పే మాటలు కాదు, ఏదో టైం పాస్ కోసం అని చెబుతున్న మాటలు కాదు. ఎందుకనంటే ఆయన చెబుతున్నారనంటే దేవుని ఆలోచనలో మానవుడు ఎట్లా కనబడ్డాడనంటే అక్రమకారుడిగానే కనబడ్డాడు, దేవుని క్రమానికి భిన్నంగా జీవించేవాడిగానే కనపడ్డాడు. కాబట్టి ఆయన ఈ మాట చెబుతున్నాడు. ఏమనట్టాడట, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని అన్నాడు. అంటే దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారంగా క్రైస్తవుడు తన జీవితాన్ని లేదా తన మనుగడను తన యొక్క ఉద్దేశాల ప్రకారంగా కాకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే అతడి లోకంలో జీవించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, అక్కడ ప్రభు చెబుతున్నాడు కదా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని అన్నాడు. ఈరోజు ఈ లోకంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మనం లెక్క పెట్టలేం. ప్రతి క్రైస్తవుడు కూడా ఏదైనా అవసరం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా ప్రమాదం వస్తే తప్పనిసరిగా అతడు అడిగేది ఏంటనంటే ప్రభువా నాకు ఏదైనా సహాయము చేయమని అడుగుతాడు. కానీ అలాగ సహాయం చేయమని చెబుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథం మత్తయి సువార్త 7:21 చెబుతున్న మాట ఏంటనంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు అని అంటున్నాడు. అంటే ప్రభువా ప్రభువా దేవా దేవా స్తోత్రం స్తోత్రం అని అంటే ఎక్కడికి వెళ్ళారట క్రైస్తవులు, పరలోకానికి పోలేరు. మరి ఏం చేయాలి పరలోకానికి వెళ్ళడానికి అని అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులోనికి ప్రవేశిస్తాడు అని అన్నాడు. అంటే పరలోకమందున్న తండ్రికి ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక అనేది ఉంది. దేవుని యొక్క ఉద్దేశం,
దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఈరోజు ఎవరికి తెలియాలనంటే ప్రతి క్రైస్తవుడికి తెలియాల. అంటే దేవుని ఉద్దేశం ఎలా ఉంటే మాకెందుకండి, దేవుడు ఏమనుకుంటే మాకెందుకండి, మేము ఎలా అనుకుంటున్నాం అలా ఉంటామండి, మేము ఎలా చేయాలనుకుంటున్నాం అలా చేస్తామండి, మా ఉద్దేశ ప్రకారాలుగానే మేము జీవిస్తాం తప్ప దేవుడు చెప్పినట్టుగా మేము ఎట్లా చేస్తామండి అని అంటాడు ఈరోజు క్రైస్తవుడు. అప్పుడు ఆ క్రైస్తవుడు దేవుని దృష్టికి ఎట్లా కనబడుతున్నాడు అనంటే అక్రమకారుడిగా కనబడుతున్నాడు. కాబట్టి క్రైస్తవుడు అక్రమకారుడిగా కనపడకుండా ఉండాలనంటే, క్రైస్తవుడు అక్రమకారుడిగా కనపడకుండా ఉండాలనంటే ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఈ ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని అతడు నిత్యము పరిశీలన చేయాల. గ్రంథాన్ని పరిశీలన చేయకుండా, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా బ్రతికితే ఆ బ్రతికే వ్యక్తి దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడనంటే అక్రమము చేసేటువంటి వాడు. అందుకని యేసుప్రభు చెప్తున్నారనమాట, ప్రభువా ప్రభు అని చెప్పి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అందులో ప్రవేశిస్తాడు. ఆ దినమున అని అన్నాడు. ఏ దినము అని అంటే యేసుక్రీస్తు రెండవ మారు తిరిగి రాబోతున్నటువంటి దినాన్న. అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో మనుషులు అంటే క్రైస్తవులు ఏమంటారట ఆయన దగ్గర చెబుతున్నాడు ఆయన. ఆ దినమున 22వ వచనం అంటాడు, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమునను ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ మారి లోకానికి వచ్చినప్పుడు, అంటే ఈ లోకానికి అనంటే సరాసరి భూమి మీదకి వచ్చేస్తాడని దాని అర్థం కాదు. యేసుక్రీస్తు రెండో మారు వచ్చేటప్పుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు ఆయన. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి కొంతమంది క్రైస్తవులు ప్రభుతో ఏమంటారట, ప్రభువా మేము నీ నామాన్ని ప్రవచింపలేదా, మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పేసి ఎవరితో చెప్తారట, యేసు ప్రభుతో చెప్తారట. నిజమే, ఈ లోకంలో ప్రవచించేవారు లేరా, అద్భుతాలు చేసేవారు లేరా, సూచిక్రియలు చేసేవారు లేరా, మహత్కార్యాలు చేసేటువంటి వారు లేరా? ఆలోచించండి ఒకసారి, మీరు అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ సూచిక్రియలు కానీ మహత్కార్యాలు కానీ చేసేవారు ఈ రోజున క్రైస్తవులు ఉన్నారా లేదా, ఉన్నారా లేదా, మీరు విన్నారా లేదా, ఎక్కడైనా చూసారా లేదా? సో ఇప్పుడు దేవుని గ్రంథంలో పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు రెండవ వారు ప్రత్యక్షం కాబోతున్నటువంటి దినాన్న కొంతమంది ఏం చేస్తారనంటే, ఇదిగో మీ నామాన్ని మేము ప్రవచించాము, మీ నామాన్ని మేము అద్భుతాలు చేస్తాము, మీ నామాన్ని మేము దయ్యములను వెళ్ళగొట్టాము అని చెప్పేసి ఎవరితో చెప్తారట, వాళ్ళు యేసుప్రభుతో చెప్తారట. అలాగే యేసుప్రభుతో చెప్పినటువంటి వారిని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే ఏమంటున్నాడు తెలుసండి అక్కడైనా, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను, ఎవరి మాట అది, ఎవరైతే అద్భుతాలు చేశాము, స్వస్థతలు చేశాము, సూచిక్రియలు చేశాము, ప్రవచనాలు చెప్పామని చెప్తారో వాళ్ళందరితో కూడా ప్రభు చెప్పే మాట ఏంటో పరిశుద్ధాత్ముడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏమని చెప్తున్నాడట, అప్పుడు ఆయన ఏం చేస్తాడట, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. ఎవరిని ఎరగనంటున్నాడు, ఎవరిని ఎరగనంటున్నాడు ఆయన, ఎవరైతే ప్రవచించామని చెప్తారో, ఎవరైతే దెయ్యములను వెళ్ళగొట్టామని చెప్తారో, ఎవరైతే అద్భుతాలు చేశామని చెప్తారో, ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి ఆయన వచ్చినప్పుడు మేము ఎలా చేశామని చెప్తారో వాళ్ళ విషయంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను, ఎన్నడును ఎరగను. నువ్వు క్రైస్తవుడు అయినాటి నుంచి నేటి వరకు నువ్వు చేస్తున్న పనులన్నిటిని బట్టి నేను నిన్ను ఎన్నడు కూడా ఎరగను. అఫ్కోర్స్ అప్పటికి వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు అంటే యేసునామమును ప్రవచిస్తున్నామని చెప్పి ఉండొచ్చు, లేదా యేసునామను దయ్యాలు వెళ్ళగొడుతున్నామని చెప్పి ఉండొచ్చు, లేదా యేసునామను స్వస్థతలు చేస్తున్నామని చెప్పి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఏది చేసినా సరే యేసు ప్రభు ఏం చెప్తాడనంటే నేను మిమ్మల్ని ఎన్నడును ఎరగను అని అంటాడు. దేవుడే నువ్వెవరో నాకు తెలియదంటే నీ దిక్కేంటి, దేవుడే నువ్వెవరో నాకు తెలియదంటే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రిమైనటువంటి వాళ్ళారా, ఈరోజు క్రైస్తవులకు ప్రామాణికంగా ఇవ్వబడినటువంటి దేవుని గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుని గ్రంథాన్ని క్షుణ్ణంగా అనువాదం చేయబడినటువంటి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామా, మనుషుడు చెప్తున్నటువంటి మాటలకు మనం లోబడుతున్నామా అనే వాస్తవమైన విషయాలు మనం తప్పనిసరిగా ఎరగవలసినటువంటి వారము.
కాబట్టి యేసుప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అని చెప్పి వాళ్ళతో ఏమంటాడు తెలుసా, అక్రమము చేయవారులారని పదాన్ని వేడాడు. చూడండి చూసారా 23వ వచనంలో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పాడట. అంటే వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే క్రమాన్ని చేశారా అక్రమాన్ని చేశారా? దేవుని దృష్టిలో దేవుని యొక్క గ్రంథం మనకు చెబుతున్నటువంటి వాస్తవాన్ని బట్టి వీళ్ళు క్రమము చేశారా అక్రమాన్ని చేశారా అనంటే, యేసుప్రభు యొక్క మాటల్లో మనం గమనించవలసింది ఏంటనంటే, ఎవరైతే ప్రవచించారో, ఎవరైతే దెయ్యములను వెళ్ళగొట్టమని చెప్పారో, ఎవరైతే అద్భుతాలు చేశామని చెప్తున్నారో, వీళ్ళందరినీ కూడా దేవుడు ఎలా జమకట్టాడనంటే, మీరందరూ కూడా ఏం చేశారో తెలుసా, అక్రమాన్ని చేశారు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది ప్రవచించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు చాలా మంది దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో దెయ్యం ఉంది, ఎవరైనా పోగొడతారండి, దెయ్యాలను వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు, అలాగే స్వస్థతలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు లోకంలో చాలా మంది క్రైస్తవుల్లో ఉన్నారు. అది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. చూడండి మరి వీళ్ళకి ఎవరికి ఈ వాక్యం గుర్తుకు రాలేదా, వీళ్ళెవరు ఈ వాక్యాన్ని చదవలేదా అని అంటే, ఏమో అపోస్తలుడైన పౌలు చెబుతున్నట్టుగా అపోస్తల కార్యాల గ్రంథంలో మీరు సంగతులను కేవలం కొరింథీ పత్రంలో చెప్తాడు, సంగతులను కేవలము మీరు ఏం చేశారని అంటే పై పైనే చూశారు అంటున్నాడు. బొమ్మడాలు పట్టుకున్న వాడు బురదలో చేయట్టుకోండి, నీటిలో తడబడనుకోండి, బొమ్మడాలు దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి బొమ్మడాలు? బురదలో కంట చేయట్టి దాన్ని బాగా పిసకాలి, అది ఎక్కడ దొరుకుద్దో తెలుసుకోవాలి. అలా తడిగితేనే ఆ చేప లేదా ఆ మట్టిలో ఉన్న బొమ్మడే మనకి దొరుకుద్ది. అంతేకాకుండా నీటిలో పై పని ఎత్తుకుండా వెళ్ళిపోయామనుకోండి, ఏ చేప మన చేతికి దొరకదు. ఒకనొక సందర్భంలో కొంతమంది జాలర్లు ఏం చేస్తారనంటే, సముద్ర తీరాన్ని వేటకెళ్ళారు, సముద్ర తీరాన్ని వేటకెళ్ళారు. ఆ రాత్రంతా కూడా ఏం చేశారనంటే సముద్ర ప్రయాణం చేశారు. వారు వలలన్నీ సముద్రంలో విడిచిపెట్టారు, కానీ ఉదయాన్న ఆ చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ వలలన్నీ దరికి లాక్కొచ్చారు, అందులో ఒక్క చేప కూడా పడలేదు. కానీ అదే సందర్భంలో ప్రభు యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడనంటే, మీరు వలల లోపల కంట వేయండి అన్నాడు. మరి తెల్లవారులు చేసింది ఏంటో, వేటకెళ్ళే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు యేసుప్రభుకి, చేపలు లాగే వాళ్ళకంటే ఎక్కువ తెలుసు యేసుప్రభుకి. ఎప్పుడైనా వలేశాడు ఆయన, ఎప్పుడైనా గేల వేశాడు ఆయన, ఎప్పుడైనా ఎరపెట్టి చేపలు తీయడం తెలుసు ఆయనకి, ఏమీ తెలియదు. కానీ ఆ రాత్రంతా కూడా చేపల వేటకు వెళ్ళినటువంటి వాళ్ళకి జాలర్లకి చెప్తున్న మాట ఏంటంటే, నా మాట చొప్పున మీరు వలల లోపలికి వేయండి. ఈరోజు క్రైస్తవ్యం ఎట్లా తయారైందనంటే, దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు పై పైన చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అందులో ఉన్నటువంటి మూలాలను మాత్రం ఆలోచించలేనటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి యేసుప్రభు లోకానికి వచ్చాడా లేకపోతే ఈ లోకంలో పుట్టాడా అనేటువంటి వాస్తవానికి తేడా తెలియకుండా పోయింది. మీరు కొత్త నిబంధన గ్రంథాన్ని చదవండి, బాగా చదవండి, బాగా బాగా చదవండి. ఎంత బాగా చదవాలంటే, ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నామన్నట్టుగా దాన్ని చదవకూడదండి. ఏదైనా సరే, ఏ పుస్తకాన్ని అయినా సరే చదవాలి కాబట్టే చదువుతున్నామన్నట్టుగా చదివితే అందులో ఉన్న విషయాలు ఏవి మనకు అర్థం కావడానికి అవకాశము లేదండి. ఎలా చదవాలనంటే, అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలో, ఎలాగ దాన్ని ధ్యానించాలో, ఎలాగ దానిని అనుసరించాలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచాడు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాలను మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలయును బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గొర్రెలయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలను పరిశోధన చేస్తూ వచ్చారు. ఈరోజు క్రైస్తవుడికి ఉన్నటువంటి మంచి ఉద్యోగం ఏంటనంటే, క్రైస్తవుడు అనుసరించవలసిన విధానం ఏంటనంటే, దేవుని గ్రంథంలో ఉన్న విషయాలని పై పైనే చదవటం అలవాటు చేసుకోకూడదు. నేను ఒక్కొక్క సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాననుకోండి, అలా కూర్చుంటాను, కూర్చున్న తర్వాత అక్కడ ఏదైనా చిన్న పేపర్ కనపడితే ఆ పేపర్ నేను చేస్తానంటే ఇలా చూస్తాను, పైన హెడ్డింగ్ చూస్తాను, మధ్యలో హెడ్డింగ్ చేస్తాను, సబ్ హెడ్డింగ్లు చూస్తాను, తీసి పక్కనే పెట్టేస్తాను. తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ రోజు పేపర్లు ఏం రాయబడిందని అడిగారు అనుకోండి, నేను హెడ్డింగ్లో చెప్తాను తప్ప అందులో ఉన్నటువంటి విషయాలు ఏవి చెప్పలేను. అప్పుడు ఈ హెడ్డింగ్లు అందరూ తెలుసు, అబ్బాయి లోపల మ్యాటర్ ఏముంది అని అడుగుతారు.
ఆ మ్యాటర్ ఏమంటే నాకు తెలియదంటే నేను పై పైన చదివేస్తాను అంటాను. అంటే సంగతులు ఏం చేయకూడదనంటే పై పైనే చదవకూడదు. పై పైనే చదివేవాడికి మూలాలలో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలియదు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవుడు చదివేటప్పుడు ఏదో క్రైస్తవుని కాబట్టి బైబిల్ చదవాలి, చదవాలి కాబట్టే చదవాలి, బైబిల్ ఉంది కాబట్టే చదవాలి అనేటువంటి ఉద్దేశాలతో ఉన్నట్లయితే దేవుని చిత్తం గాని, దేవుని సంకల్పం గాని, దేవుని ఉద్దేశం గాని క్రైస్తవులకి తెలిసే అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు సీల బెరియా అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఆ బెరియా అనే పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం చెప్తున్నారనంటే, మీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులు, మీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులు. ఎందుకయ్యారు గనులు? ఎందుకయ్యారు గొప్పవారు? ఎందుకయ్యారు మంచి పేరు కలిగిన వారు వాళ్ళు అని అంటే, వీళ్ళట ఏం చేశారట, దశలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక బెరియాలో ఉన్నవాళ్ళు చేసిన పని ఏటట, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయా లేదా? ఫేక్ న్యూస్లు చాలా వస్తాయి, ఫేక్ అంటే తప్పుడు వార్తలు చాలా వస్తూ ఉంటాయి. తప్పుడు వార్తలు వచ్చినప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకోవడం కొరకు జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పేపర్ చూస్తారు, టీవీలో న్యూస్ చూస్తారు, అది సరైందా కాదని తెలుసుకుని నిర్ధారించుకుని అప్పుడు వాళ్ళు విన్న సమాచారము రైట్ ఆర్ రాంగో డిసైడ్ చేసుకుంటారు. చెడు సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు న్యూస్ వింటారు, అంటే వార్తలు వింటారు, అలాగే రోజు వచ్చేటువంటి పేపర్ను వాళ్ళు చదువుతారు. ఒకవేళ విన్న న్యూస్, విన్న వార్తలు పేపర్లోనూ వచ్చిండి, న్యూస్లోను టీవీలోనూ న్యూస్లో వచ్చున్నట్లయితే వాళ్ళు విన్నది నిజమే అని ఒప్పుకుంటారు. ఒకవేళ వచ్చిన న్యూస్ పేపర్లో లేకపోయినా టీవీలో రాకపోయినా అదే న్యూస్ అనమాట, ఫేక్ న్యూస్ అంటారనమాట, చెడ్డ సమాచారము, అది వాస్తవమైంది కాదు. ఈరోజు క్రైస్తవుడు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది సత్యమో, ఏది అసత్యమో ఎరగలేని దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసండి, బెరియాలో ఉన్న క్రైస్తవుల వలె ఈరోజు సమాజాల్లో ఉన్న క్రైస్తవులు దేవుని గ్రంథాన్ని సరిగా చదవకపోవటం వల్ల. ఎంతమంది క్రైస్తవులు దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథంగా చదువుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు బోధించబడుతున్న దానిని బైబిల్లో ఉందా లేదని ఎరుగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. దీనంతటినీ ఆలోచిస్తేనే దేవుని ప్రేమను మనం కలిగి ఉండగలం. అందుకని చెప్పాడు 24:12 మత్తయి సువార్తలో, అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారుతుంది. కాబట్టి మనం అక్రమంలో ఉన్నామా క్రమంలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రమం ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా అదే. పెదగొరవులో క్రమం ఏంటంటే 4:16 పెదగొరవులో క్రమం ఏంటంటే, పెదగొరవ ఆ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళి ఎవరిని అడిగినా 4:16 ఎంత అంటే ఏం చెప్తారు, 16 చెప్తారు. అంటే క్రమము 4:16 అనేది పెదగొరవులోనేనా? పెదగొర నుంచి మొలపర్రెళ్తే 4:16 అనే క్రమం మారిపోద్దా? సిద్ధాంతం వెళ్తే మారిపోద్దా? పెనుగొండ వెళ్తే మారిపోద్దా? అమెరికా వెళ్తే మారిపోద్దా? పోనీ ఆస్ట్రేలియా వెళ్తే మారిపోద్దా? ఏం మారదు. 4:16 అనేది ప్రపంచ దేశాల్లో ఏ మూలకెళ్ళినా 4:16 అది క్రమం, అది పద్ధతి. ఈ క్రమాన్ని పద్ధతిని ఎరగని వారు ఎవరు లోకంలో ఉండరు. కానీ మనుషుని జీవితంలో ప్రేమ అనేది లేకపోతే మనుషుల్లో ఏం పెరుగుద్దానో తెలుసా, అక్రమం అనేది పెరుగుద్ది. ఎంతమంది క్రైస్తవుల్లో క్రమాన్ని పెంచుకుంటున్నారు, ఎంతమంది క్రైస్తవుల్లో అక్రమాన్ని పెంచుకుంటున్నారో ఆలోచించండి. ఈ గ్రంథం క్రైస్తవులను ఉద్దేశించే చెప్పబడిందే తప్ప క్రైస్తవులు కాని ఇతరుల గురించి ఏమి ఇక్కడేమీ మాట్లాడలా. క్రైస్తవ జీవితాలు సరిచేసుకోవాల్సినటువంటి క్రమాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఒకవేళ మనలో అక్రమాన్ని పెంచుకుంటున్నామా దేవునికి దూరస్తులం అవుతాం, క్రమాన్ని విడిచిపెట్టామా దేవునికి విరోధులం అవుతాం. అంతేకాకుండా క్రమాన్ని కానీ అక్రమాన్ని కానీ మనం కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమలు అభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఆ అక్రమము విస్తరించటం వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అని అన్నాడు. మరి మనలో ఉన్నది చల్లారిపోయే ప్రేమో అభివృద్ధి చెందే ప్రేమో? ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనలో ఉన్న ప్రేమ చల్లారిపోయేదా అభివృద్ధి చెందేదా?
ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం? చల్లారిపోయే ప్రేమ అయితే మనం ఎక్కడున్నామో తెలుసా? అక్రమములోనే ఉన్నాం. అక్రమం అని అంటే దేవుడు చెప్పిన క్రమానికి భిన్నమైంది, దేవుడు చెప్పినటువంటి క్రమానికి భిన్నమైంది. అలాంటి భిన్నమైనటువంటి అక్రమానికి మనం వెళ్ళినట్లయితే మనం ఈ లోకంలో శాశ్వత కాలము జీవించలేం. మరొక విషయాన్ని మనం దేవుని గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5:42 వచనాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏం చెబుతున్నారు ఒకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 5:42 మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడింది, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ప్రభు యేసుక్రీస్తు యూదా జనాంగాన్ని ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎరుగుదును, మీ అందరి గురించి నాకు తెలుసు. ఆయన ఉనికిలో ఆయన తెలుసుకున్నప్పుడు ఆ మనుషుల్లో ఏమలేదంటున్నాడు తెలుసా? ఏమలేదట, ప్రేమ అనేది లేదు. అంటే దేవుడు మనుషుల యొక్క జీవితాలను ఏం చేస్తున్నాడనంటే పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. మనుషుల జీవితాలను ఆయన అబ్జర్వేషన్ చేస్తున్నాడు. మనుషులందరినీ తన కను దృష్టితో చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు మనుషుల్లో ఏం కనబడలేదో తెలుసండి, ప్రేమ అనేటువంటిది కనబడలేదు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తే నీలో ఆయన చూడాలనుకున్న ప్రేమ ఎంతుంది? ఈ రాత్రి దేవుడు నీ ప్రేమను చూడాలనుకుంటే మీలో ఎంత ప్రేమ ఉంది దేవుని మీద? అందుకని యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట చూసారా 42వ వచనంలో, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఎవరి ప్రేమ లేదట? దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేని ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఎరిగినటువంటి వాడు. ఆయన మనుషులు చూసినప్పుడు మనుషుల్లో ఏ కనబడలేదనంటే దేవుని ప్రేమ మనుషుల్లో కనబడలేదు. మనుషుల్లో కనబడకపోతే పర్వాలేదు, ఆయన పిల్లల్లో కూడా కనబడకపోతే ఎంత బాధపడతాడో తెలుసండి, ఎంత వేదన చెందుతాడో తెలుసా మనకి? కాబట్టి ఈ రోజున క్రైస్తవులని పిలవబడుతున్నటువంటి వారిలో ఎంతమందికి దేవుని ప్రేమ ఉంది? దేవుని ప్రేమ పగ తీర్చుకోదు. దేవుని ప్రేమ ఇందాక చెప్పారు పిల్లలు, ఎక్కడ చెప్పారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1-13 ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలుసండి, ప్రేమ ఎన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతుందో చెప్పాడు. ప్రేమ ఉంటే ఎలా ఉంటారటండి చెబుతున్నాడు. చూసారా, ఒకసారి మీరు చూసి చదివినట్లయితే అక్కడ విషయాలన్నీ చదవగలుగుతాం. మనుషుల భాషలతోనైనాను దేవదూతల భాషలతోనైనా మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మోగడి కంచు అంటున్నాడు. అంటే కంచు శంభు సన్నసాడి మంచి కిందాడిందనుకోండి ఏమంటదండి? టిక్కు అంటదా? మరేమంటది? ఓ డబడబడబడబ సౌండ్ వచ్చేద్ది. ప్రేమ లేకుండా మనం ఎంత మాట్లాడినా ఆ మాట్లాడిన మాటలకి విలువ అనేది ఉండదండి. మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత చెప్పినా ప్రేమ అనే గుణం మనలో లేకపోతే మనం కూడా కొంచెం సొంబులాగా గడగడగడలాడతాం తప్ప ఆ మాటల వల్ల ఎవరికి ఉపయోగము ఉండదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రేమ లేని వాడినైతే నేను మ్రోగడు కొంచెను గణగణలాడు తాళమునయుందును. తర్వాత 2వ వచనంలో అంటున్నాడు, ప్రవచించి కృపావరమ కలిగి మర్మములన్నీ జ్ఞానయంతం ఎరిగిన వాడునైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడును. 4వ వచనం నుంచి అంటున్నాడు చూసారా, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అది అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ ఉంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ మనలో ఉంటాయి, ప్రేమ కలిగి ఉంటే ఇన్ని మంచి గుణాలు మనలో ఉంటాయి. ఈ గుణాలు లేని క్రైస్తవుడు ఎవరో దేవుడు చూస్తున్నాడటండి అక్కడ. ఈ గుణాలు కలిగిన క్రైస్తవుడు ఎవరో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసేటప్పుడు ఈ గుణాలు కలిగిన వ్యక్తులుగా మనం కనబడితే ఆయన మనల్ని చూసి ఎంత ఆనందిస్తాడో వర్ణింపలేము. కానీ యోహాను సువార్త 5:42 అన్న మాట ఏంటంటే, దేవుడు మనుషులందరినీ ఎరిగినవాడు, కానీ ఆయన మనుషుల్ని ఎరిగినప్పుడు మనుషుల్లో దేవుని ప్రేమ కనబడాల. మరి ఏ ప్రేమ కనబడిందో? ఆకర్షణ అనేది మాత్రమే కనబడింది.
ఆకర్షణ అనేది మాత్రమే కనబడింది. ఈ రోజున దేవుని పిల్లలుగా ఈ గడియల్లో మనం జీవిస్తున్నాం కదా, మనలో ఎంతమందిలో దేవుడు తన గ్రంథంలో చెప్పినట్టుగా ప్రేమ పెరుగుతుంది, ఎంతమంది జీవితాల్లో దేవుడు ఆశిస్తున్నటువంటి ప్రేమను నెలకొల్పుకున్నాం మనం. ఈ ప్రేమ లేకపోతే మనం ఈ లోకంలో అక్రమకారులుగా మనము ఎంచబడతాం. అక్రమము విస్తరించటం వలన మనుషుల్లో ప్రేమ అనేది చల్లారిపోతుంది అని అంటున్నాడు. ఈ రోజున మనుషుడికి మధ్య ఏమలేదో తెలుసండి, ప్రేమ లేదు. మనుషుడికి మధ్య ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఎక్కడ చూసినా అక్రమం, ద్వేషం, అసూయ, క్రోధం, మత్సరం. వీటితో మనుషుడు తన హృదయాన్ని నింపేసుకుని ప్రేమ అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి భావానికి దూరస్థుడైపోయాడు. ప్రేమ అనేటువంటి పరిపూర్ణమైనటువంటి పదానికి దూరస్థుడు అయ్యాడు. మరి మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నామనంటే, ఏదో కొత్త సంవత్సరం వచ్చేసింది, కొత్త సంవత్సరంలో మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక మీద మనం అందరం కొత్త ఉండాలనుకుంటాడే తప్ప దేవుడు మనలోంచి ఆశిస్తున్నటువంటి ప్రేమ అనే గుణాన్ని మాత్రం అతను కలిగి ఉండడానికి మాత్రము ప్రయాసపడలేకపోతున్నాడు. కానీ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో, ప్రేమను దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో అనే వాస్తవాన్ని మనం ఎరగలేకపోతున్నాం. అందుకనే పౌలు కొరింథ సంఘానికి చెబుతూ ఈ విషయాలన్నింటిని చెప్పాడు. ఏడో వచ్చిన రాసినట్టు చూస్తారా, అన్నిటిని తాళ్ళును ఏంటది ప్రేమ అంటే, తాళ్ళునంటే అన్నిటిని సహిస్తుందట, ఓర్చుకుంటుందట. అన్నిటిని తాళ్ళును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. మనందరి హృదయాల్లో, మనందరి మనసుల్లో శాశ్వత కాలం ఉండే ప్రేమను దేవుడు కోరుతున్నాడు. మనలో శాశ్వత కాలం ఉండే ప్రేమ ఉందా, తాత్కాలికమైన ప్రేమ ఉందా? ఒక తండ్రి తన కుటుంబాన్ని గురించి ఎక్కడైనా మాట్లాడవలసి వస్తే ఎలాంటి ప్రేమను మాట్లాడతాడు? అదే తండ్రి తన కుటుంబాన్ని గురించి మాట్లాడితే ఎలాంటి ప్రేమను గురించి మాట్లాడతాడు? శాశ్వతమైన ప్రేమతో మాట్లాడతాడా, తాత్కాలికమైన ప్రేమతో మాట్లాడతాడా? మనం ఎలా మాట్లాడుతున్నాం మన కుటుంబాల గురించి ఆలోచన చేయాలా? సో ప్రేమలో ఉండేటువంటి మధురమైనటువంటి లక్షణాలను దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. అందుకనే 13వ వచనంలో అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ఏంటనంటే ప్రేమయే అని అన్నాడు. అంటే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టం. ఒక ఆయన అంటాడు, అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్న యేసు మాట మిన్న అని అంటాడట. అంటే అన్నిటికంటే ఏది మిన్నట, ప్రార్థన మిన్న అని అంటాడు. అన్నిటికంటే ప్రార్థన మిన్న, అన్నిటికంటే ప్రేమ మిన్న. గ్రంథం ఏం చెప్పింది? ప్రేమే శ్రేష్టమైంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైంది ఏంటనంటే ప్రేమ అన్నాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి, ఆ ప్రేమను మనలో అభివృద్ధి చేసుకోవాలి, ఆ ప్రేమను అనుసరించి మన జీవితాలని కొనసాగించాలి. ఇక మీదట రాబోతున్న కాలం అనే పరిధిలో మన జీవితాల్లో దేవుడు చూడాలనుకున్నటువంటి ప్రేమను మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:5 మనం ఆలోచించినట్లయితే, అపొస్తలుడైనటువంటి యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక 2:5 చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని అన్నాడు. అంటే దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది, దేవుని ప్రేమను కలిగి ఎవరు జీవిస్తున్నారు, దేవుని ప్రేమలో ఎవరు అభివృద్ధి చెందుతున్నారని అంటే, ఎవడైతే దేవుని వాక్యాన్ని గైకొంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తారో, ఎవరైతే దేవుని గ్రంథాన్ని పరిశోధన చేస్తారో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారు, ఈ శబ్దాలు వింటున్నటువంటి వారు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా? అయితే మీలో ఎవరి ప్రేమ ఉందో తెలుసా? దేవుని ప్రేమ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటూ దేవుని వాక్యాన్ని గౌరవించకపోతే మీరు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా? అక్రమము చేసే వారి స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తే మాకేంటండి అని అంటాడు. వాక్యం ఏం చెప్తే నాకేంటి అన్నప్పుడు దేవుని ప్రేమ వాళ్ళేమీ ఉండదండి. ఏది చేసినా దేవుడు తన గ్రంథాన్ని చెప్పినటువంటి మాటల ప్రకారంగానే చేయాలా. అందుకని అంటున్నాడు అనమాట 5వ వచనంలో, ఆయన వాక్యం ఎవడు గైకొనును. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైనా సరే, నేను ఎవరైనా సరే, ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటారు,
ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తారో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో, వారిలో ఏముంటుంది అంటున్నారు తెలుసండి? ప్రేమ ఉంటుంది అంటున్నాడు. ఎవరి ప్రేమ అటండి? మనుషుడి ప్రేమ కాదండి, తల్లి ప్రేమ కాదండి, తండ్రి ప్రేమ కాదండి, సహోదరు ప్రేమ కాదండి, దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో ఉంటుందని అంటున్నాడు. మనలో దేవుని ప్రేమ ఉందా? మనలో దేవుని ప్రేమ ఉందా? అయితే ప్రేమ మత్సరపడదు, దమ్మంగా మాట్లాడదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. సో మనం దేవుని ప్రేమను కలిగి ఉంటే కొరింథీ రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటల ప్రకారంగా మనం మన జీవితాలను మార్చుకోగలుగుతాం. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదటండి. మరి మనలో ఎంతమందిలో అపకారాలను కూడా మనసులో పెట్టుకుని ఉంటాం మనం? ఎవరైనా మనకి ఏదైనా హాని చేశారనుకోండి, ఎప్పుడు జరుగుతుందో సమయం మనం హాని చేద్దామని చూస్తాం మనం. ఎసర్నో అది వదిలేయాలి. మనం దేవుళ్ళకి వచ్చేసాం కాబట్టి, ప్రభులో ఉన్నాం కాబట్టి అపకారం చేసిన వాడికి ఉపకారమే చెయ్యి. ఒకవేళ ఉపకారం చేయడం కుదరకపోతే సైలెంట్గా ఉండు. అంతేగాని అపకారం చేయడానికి నువ్వు ముందుకు వచ్చావు అనుకో, నువ్వు ఎవరికి ఎంచబడతావు తెలుసా? అక్రమము చేసిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. అక్రమం చేసిన వారిని ఎవరిని అన్నాడండి ఆయన? ప్రవచించామన్న వాళ్ళతోటి, అద్భుతాలు చేశామన్న వాళ్ళతోటి, మహత్కార్యాలు చేశామయ్యా అని అన్నవాళ్ళతోటి అని చెప్పిన మాట అది. ఏంటది? అక్రమము చేయవాళ్ళారా, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగు, నా దగ్గర చదలపండి అన్నాడు ఆయన. ఒకనొక రోజున ప్రేమ లేకుండా ఊరికినే మాట్లాడితే ఒకరోజు ప్రభు ఇక్కడ ఏమంటాడనంటే, మీరు అక్రమం చేశారు నా దగ్గర బయటికి వెళ్ళండి అని అంటాడు. అలా ప్రభు చేత చెప్పించుకోకుండా ఉండాలనంటే, 2018 31వ తారీఖు రాత్రి ప్రభు మనకు చెప్పిన మాటల ప్రకారంగా ప్రేమను మనలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఏ ప్రేమ? ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ త్యాగపూరితమైంది. అందుకనే యోహాను సువార్త 5:16 అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ప్రేమించి పంపించిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు దేనికి అప్పగించాడు తెలుసా? సిలువుకు అప్పగించాడు. అంటే తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించేటప్పుడే ఏమెరిగిన వాడు తెలుసా? నా కుమారుడైన క్రీస్తును సిలువుకు నేను అప్పగించాలనేది దేవుని అనాదికాల సంకల్పం. దేవుని అనాదికాల సంకల్పం ఏంటి తెలుసండి? ఈ లోకానికి పంపించక ముందే తండ్రి ఏమెరిగిన వాడనంటే, సో యేసుప్రభు లోకానికి పంపించక ముందే తండ్రి అయిన దేవుడు ఏమెరిగిన వాడనంటే, ఇదిగో యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తున్నాను, పంపించేటప్పుడు ఏమెరిగిన వాడనంటే, ఇదిగో నా కుమారుడు అనేక మంది కొరకు తన ప్రాణాన్ని బలిగా పెడతాడు అని ఎరిగిన వాడు. నా కుమారుడు చనిపోతాడు అని తెలుసుండి లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని. అందులో ప్రేమ ఉంది. యేసుక్రీస్తుని లోకానికి పంపించకపోతే మనం మన పాపములో నుండి చనిపోదాం కదా. మనం చనిపోకుండా ఉండడం కొరకు, మనం బ్రతుకుండటం కొరకు, జీవం కలిగి ఉండటం కొరకు, సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవునితో కలిసి ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడనంటే, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తుకు శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి ఆయన్ని పంపించాడు. ఆయన లోకానికి వచ్చాడా లేదా? ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడా లేదా? ఆయన సమాధి చేయబడ్డాడా లేదా? ఆయన తిరిగి లేచాడా లేదా? ఆయన తండ్రి అని దేవుని కుడిపార్చుని ఉన్నాడా లేదా? ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని ఏమండి, ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని ఈరోజు క్రైస్తవుడు అక్రమం చేస్తూ ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసండి? పశువులు పాకలకు తీసుకొచ్చాడండి. తీసుకొచ్చాడా లేదండి? యేసుప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఏ లిస్టులో ఉన్నాడండి? ప్రమోషన్ లిస్టులో ఉన్నాడండి. ప్రమోషన్ లిస్టులో ఉన్నాడు. ఉన్నతమైన దేవుని కుడిపార్శ్వం మంద ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉంటే, అక్కడ ఆసీనుడై ఉన్న ఆయన్ని ఈరోజు క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని అజ్ఞానంగా ఆలోచిస్తూ భూమి మీదకు తీసుకొచ్చేశారు. లాలి 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 లాలమ్మ లాలి అని పాట పాడుతున్నాడండి. పాట పాడుతున్నాడండి ఈరోజు క్రైస్తవుడు. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ఎక్కడ పుట్టాడండి? బైబిల్ ఎక్కడైనా యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడని ఉందండి? ఉందండి ఎక్కడైనా? మీలో ఎవరికైనా కనబడితే, రేపు ఒత్తుట్టు వచ్చినా చెప్తే నా ఇంటిని రాసి ఇచ్చే సూర్యుడు వెళ్ళిపోతాను. దట్స్ ప్రామిస్. నా ప్రామిస్ ఇది. ఎందుకని మరి ఎలా మాట్లాడాడు క్రైస్తవుడు? అందుకనండి దేవుని గ్రంథాన్ని ఎలా చదవాలో తెలుసండి? పరిశీలన చేసి చదవాలండి. చదవాలండి, బాగా చదవాలండి. ఇదో ఇది ఇంకో పాట పాడుతున్నారండి. ఏం పాట తెలుసండి?
బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి అంటున్నారండి. ఎక్కడంటే సందడి బైబిల్ అని చదివారండి? అసలు పాట రాసిన ఆ తాడు తీసేయండి. ఎక్కడ సందడి అండి? బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి. ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లహేములో సందడి జరిగిందా? ఇంకేమైనా జరిగిందా? బైబిల్ గ్రంథం మనకు చెప్తుందండి. ఏం చెప్తుందండి? తీశారా మత్తయి సువార్త 2:17 మత్తయి సువార్త 2:17 ఏముందండి అక్కడ? అందరు బైబిల్ తీయండి. బైబిల్ లేని వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, సెల్ ఫోన్లో బైబిల్ ఉంటాయి, ఆ బైబిల్ అని తీసి చూడండి. కాదు మత్తయి సువార్త 2:17 అందువలన రామాలో అంగలార్పు వినబడును, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను, రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున వాదార్పు పొందనల్లకై ఉండెను అంటున్నాడండి. అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత హేరోదరాజు ఏం చేశాడండి? ఏం చేశాడండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడగడానికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు, సైంటిస్ట్, శాస్త్రవేత్తల వాళ్ళు, ఖగోళ శాస్త్రవేత్తల వాళ్ళు, ఆకాశంలో జరిగేటువంటి విచిత్రమైనటువంటి చిహ్నాలను చూసి పరిశోధన చేసేటువంటి వారు వాళ్ళు. తూర్పు దేశాన్ని ఒక నక్షత్రం వెలిసింది. అయితే యూదులకు అక్కడ రాజు పుట్టాడని చెప్పి ఎరిగి వాళ్ళు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని పరిశీలన చేసి తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఆ వార్త ఎవరు తెలిసిందనంటే అప్పటికే ప్రజెంట్ రాజుగా పనిచేస్తున్న ఏ రోజుకి తెలిసింది. నేను రాజుగా ఉండగా యూదులకు ఇంకో రాజు పుట్టాడా, నా సింహాసనానికి ఎక్కడ ప్రమాదం వస్తుందని చెప్పేసి హేరోదు ఏం చేశాడనంటే పుట్టింది మొదలుకొని 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ ఏం చేశాడనంటే చంపేశాడండి, నరికించేశాడండి. భౌతిక సంబంధమైన హేరోదు అనే రాజు అండి. ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడనంటే క్రిస్మస్ అని బెత్లహేములో సందడి పాడండి, పశుల పాకలో సందడి అంటున్నాడండి. యేసుప్రభు పుట్టిన సందడి జరిగిందండి. ఎక్కడైనా ఆలోచించ బుర్రెట్టి బైబిల్ చదువుతున్నావా, లేదా తలగడెట్టుకుంటున్నావా, లేకపోతే ఎవడో చెప్తున్నాడు కదా టీవీల్లో చాలా మంది అలా మాట్లాడినావా? ఏం జరిగిందండి? బెత్తలం సందడి జరిగిందా? ఏడుపు వచ్చిందా? రోదన, కన్నీళ్లు, దుఃఖం. రాహేలు సహితం తన పిల్లల్ని కోల్పోయింది. పిల్లల్ని కోల్పోయిన తల్లి అలాగేడుతా తెలుసా? పొట్ట బాదుకుని ఏడుస్తుందండి అలాగా. అలా ఏడిచారండి యేసుప్రభు పుట్టినప్పుడు. ఈరోజు ఇదేం తెలదండి ఇక్కడికి, సందడు సందడు అంటున్నాడు, చిందులు దొక్కేస్తున్నాడండి. ఒకరోజు అని వచ్చి అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అనే లిస్టులో మీరు ఉంటారా? దేవుని గ్రంథాన్ని నిత్యం పరిశోధన చేసి దేవుని పిల్లలుగా పెరుగుతారా? ఆలోచించుకోండి. 2019 దేవుడు తన చిత్తమైతే మనల్ని పంపించబోతున్నాడు. ఆయన పంపించే సంవత్సరంలోనికి, కాలం అనే పరిధిలోనికి నీవు నేను మనం అందరం వెళ్ళి దేవుని గ్రంథం చెబుతుంది చెబుతున్నట్టుగా ఆలోచించి దేవుని ప్రేమలు అభివృద్ధి చెందాలని శ్రద్ధగా ఈ మాటలు విన్న మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ప్రేమైన సహోదరులారా, 2019 అనే సంవత్సరంలో దేవుడు మనకు అవకాశం ఇస్తే స్థానిక సంఘంగా మనం తీసుకున్న నిర్ణయాల్ని పకడ్బందీగా, ప్లాన్ ప్రకారంగా, సిన్సియర్గా, దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవితాలు మార్చుకుని దేవుని ప్రేమలు అభివృద్ధి చెందుతూ ఉన్నతమైన స్థాయికి దేవుని గుణాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని మీ సమయాన్ని వెచ్చించి ప్రభు మాటలు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. మీ అందరికీ నా వందనాలు.